డాక్టర్ అఖిల. ఈ వీడియోలో పెయిన్ గురించి మాట్లాడుకుందాము. బాడీలో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, డ్యామేజ్ అయినా, లేదంటే ఏదన్నా సమస్య వచ్చినా మన శరీరము మనకి నొప్పి లేదా పెయిన్ ద్వారా లేదంటే ఇతర లక్షణాల ద్వారా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పెయిన్స్కి చాలా కారణాలు ఉంటాయి. ఏదన్నా కింద పడిపోవడం వల్ల, దెబ్బలు తగలడం వలన, లేదు అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా, బోన్స్ అంటే మనకి అరుగుదల, బోన్స్ అరిగిపోయినా, డిస్క్ ప్రొలాప్స్ అయినా, ఇలా చాలా కారణాల వల్ల పెయిన్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందకపోయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న మనకి మజిల్ పెయిన్స్, ఇంకా జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో బాడీలో ఏ చిన్న సమస్య కానీ, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మన శరీరము మనకి పెయిన్ ద్వారా తెలియజేస్తుంది. అయితే అలాంటి పెయిన్ కంటిన్యూస్గా 3 to 6 months వరకు ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అని అంటాం. ఈ క్రానిక్ పెయిన్ని మనం కనుక ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది క్రానిక్ పెయిన్ సిండ్రోమ్గా మారుతుంది. క్రానిక్ పెయిన్ సిండ్రోమ్లో ఏంటి అంటే మనకి పెయినే కాకుండా ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదు అని ఒక ఆలోచన వల్ల డిప్రెషన్, ఇంకా యాంగ్జైటీ కూడా మొదలవుతాయి. అలాంటి పెయిన్కి మన దగ్గర అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్కి తగ్గట్టు పెయిన్ కిల్లర్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అయితే పెయిన్ కిల్లర్స్ అనేవి మంచిదే, కొంత మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచి చేస్తుంది, వెంటనే పెయిన్ నుంచి మనం బాధపడకుండా ఉపశమనం పొందొచ్చు. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే ఔషధంగా పనిచేస్తుంది, ఎక్కువగా తీసుకుంటే అది విషంలా కూడా పనిచేయచ్చు. ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటామో దానివల్ల మనకి నాజియా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఇండైజేషన్, కాన్స్టిపేషన్, లివర్, ఇంకా కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన స్టమక్ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉంది, అంతేగాని మనకి ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసేసి మన స్టమక్ని ఇరిటేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. క్రానిక్ పెయిన్లో ఏంటి అంటే 3 to 6 months నుంచి కంటిన్యూస్గా ఒక పెయిన్తో బాధపడడం వలన పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోతాం. సో అలాంటప్పుడు అంత మోతాదులో పెయిన్ కిల్లర్స్ అనేవి మన స్టమక్కి వేసి పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ దీర్ఘకాలిక నొప్పులు దేని వల్లనే అయి ఉండొచ్చు. ఆర్థరైటిక్ పెయిన్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, లేదంటే నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల పెయిన్, సర్జరీస్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలము నొప్పులతో బాధపడతారు. అలా దీర్ఘకాలము పెయిన్స్తో బాధపడుతుంటే కనుక మీరు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోకుండా ఒకసారి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మీరు మినిమైజ్ చేయొచ్చు అండ్ పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. అలానే న్యాచురల్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటి అంటే డైరెక్ట్గా మీ రూట్ కాజ్ని, ఇప్పుడు ఒకవేళ సయాటికా పెయిన్ అనుకోండి, సయాటికా నరం మీద నడుములో ఉన్న ఎముకలు ఆ నరం మీద ఒత్తిడి గురి చేయడం వలన ఆ నరం అంతా లాగుతుంది, దాన్ని సయాటికా అంటాం. సో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే కైరోప్రాక్టిక్స్ ద్వారా మనకి ఆ నర్వ్ ఇంపీచ్మెంట్ అంటే ఆ నరం మీద ఒత్తిడిని తగ్గించి నరాన్ని రిలీజ్ చేసి ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ, ఇంకా ఇతర ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా పూర్తిగా మీకు పెయిన్ అనేది తగ్గేటట్టు చేస్తారు. ఇలా ఏ పెయిన్ అయినా, ఒకవేళ మీకు హెడ్ఏక్ అయినా, మైగ్రేన్ అయినా, నెక్ పెయిన్ అయినా, సర్జరీస్ తర్వాత పెయిన్ అయినా, ఎలాంటి పెయిన్ అయినా, కారణం ఏదైనా కానివ్వండి, మీరు పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వకుండా పెయిన్ని పూర్తిగా న్యాచురల్గా తగ్గించుకునే ట్రీట్మెంట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక పెయిన్స్ తోటి బాధపడుతుంటే అసలు మీకు పెయిన్స్ దేనివల్ల వస్తున్నాయో గుర్తించండి. సో ఒకవేళ అలా గుర్తిస్తే కనుక రూట్ కాజ్ తోటి మీ పెయిన్ని పర్మనెంట్గా రిలీఫ్ చేయొచ్చు మన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తోటి. ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు మేము వివరిస్తాము.